హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరికీ నమస్కారం. అయితే ఈరోజు నేను గ్రూప్ 4 వరంగల్ జిల్లాకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకి సంబంధించి అంటే స్పెల్ల వారీగా ఫస్ట్ స్పెల్ల ఏ క్యాస్ట్లో ఎందరిని పిలిచారు, మేల్ ఫీమేల్, సెకండ్ స్పెల్ల ఎందరిని పిలిచారు క్యాస్ట్ వైజ్, థర్డ్ స్పెల్ల ఎందరిని పిలిచారు, మరియు ఇలా వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి జిల్లాలో, లోకల్లో ఎన్ని ఉన్నాయి, నాన్ లోకల్లో ఎన్ని ఉన్నాయి, ఇలాంటి వాటిని నేను ఇప్పుడు మీకు వివరిస్తాను. అయితే ఫ్రెండ్స్, మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఎవరైతే బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రమే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి అందడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ అని ఉంటుంది, ఆల్ని నొక్కండి. మనం చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. అయితే ఫ్రెండ్స్, ఇప్పుడు విషయానికి వద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను వివరించేది వరంగల్ జిల్లాకు సంబంధించి జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి మాత్రమే ఈ అనాలిసిస్ని మీకు ఇప్పుడు వివరిస్తున్నాను. ఫ్రెండ్స్, అయితే ఇది వేకెన్సీ టేబుల్, ఇది యూఆర్ఎన్ ఉంది కదా, ఇది నాన్ లోకల్ కూడా, ఇది ఎలా అంటే లోకల్ 80%. ఇది ఓసీ జనరల్ అంటే ఓపెన్ కేటగిరీ జనరల్. జనరల్ అంటే ఇలా ఏ క్యాస్ట్ వారైనా ఉండొచ్చు, మేల్ ఉండొచ్చు, ఫీమేల్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు విషయానికి వద్దాం. ఇప్పుడు స్పెల్ 1 ఇది, ఇది స్పెల్ 2, ఇది స్పెల్ 3. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓసీ ఉమెన్, ఇది ఓసీ మేల్, ఓసీ ఫీమేల్, ఇది బీసీఏ మేల్, బీసీఏ ఫీమేల్. ఇక్కడ నేను మీకు ఇస్తున్న డేటా అనేది క్యాస్ట్ల వారీగా ఇస్తున్నాను ఫ్రెండ్స్, క్యాస్ట్ల వారీగా అంటే అదర్ క్యాస్ట్ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అన్నట్టు. ఈ లైన్ అంతా ఇది అదర్ క్యాస్ట్ ఫీమేల్ మాత్రమే, ఇది బీసీఏ మేల్ క్యాండిడేట్స్ డేటా మాత్రమే ఇక్కడ కనిపించేది స్పెల్ల వారీగా. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఓసీ మేల్లో స్పెల్ 1లో 173.759 మార్కుల వరకు పిలవడం జరిగింది. అయితే ఎందరి మందిని పిలిచారంటే 37 మందిని పిలిచారు ఫ్రెండ్స్, 37 మందిని. ఇది ఓసీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే ఇది. అయితే స్పెల్ 2లో చూసినట్లయితే 173.414 నుంచి 172.034 వరకు 8 మందిని పిలవడం జరిగింది. స్పెల్ 3 చూసినట్లయితే 171.621 నుంచి 170.138 వరకు 6 మందిని మాత్రం పిలవడం జరిగింది ఇది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇంకో వేరే క్యాస్ట్ చూద్దాం, బీసీఏ ఫీమేల్ అంటే బీసీఏలో ఓన్లీ ఫీమేల్స్ని మాత్రమే. ఇది క్యాస్ట్ల వారీగా డాటా ఇప్పుడు మీకు వివరిస్తున్నది. 144.862 మార్కుల వరకు 28 మంది ఉన్నారు స్పెల్ 1లో. స్పెల్ 2లో చూసినట్లయితే 144.069 నుంచి 142.448 మార్కుల వరకు బీసీఏ ఫీమేల్ మెంబర్స్ 5 ఉన్నారు. స్పెల్ 3లో చూసినట్లయితే 142.276 నుండి 142.069 వరకు 3 ఉన్నారు ఇది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, విజువల్లీ హ్యాండిక్యాప్డ్ మేల్ క్యాండిడేట్లను చూసినట్లయితే ఇది స్పెల్ 1. స్పెల్ 1లో 127.069 మార్కుల వరకు 10 మందిని పిలవడం జరిగింది. రెండవ స్పెల్ చూసినట్లయితే 125.897 నుండి 125.517 వరకు 2 పిలిచారు ఫ్రెండ్స్. థర్డ్ స్పెల్ చూసినట్లయితే 113.828 నుండి 106.897 వరకు 17 మందిని పిలవడమనే జరిగింది. ఇది విజువల్లీ హ్యాండిక్యాప్డ్ మెన్ మగవారికి సంబంధించి. ఫ్రెండ్స్, లిస్ట్ అయితే ఇది.
దీనికి సంబంధించి మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ చేయండి. ఇది హెచ్ అంటే హైయెస్ట్ మార్క్స్, ఎల్ అంటే లోయెస్ట్ మార్క్స్. ఇవి హైయెస్ట్ మార్క్స్ అంటే బీసీఏ ఫీమేల్కి సంబంధించి 144.069 అనేది హైయెస్ట్ మార్క్స్, 142.448 అనేది లోయెస్ట్ మార్క్స్. అంటే ఐదుగురిని పిలవడం అనేది జరిగింది ఇక్కడ. ఫ్రెండ్స్ ఇంతవరకు మీకు వివరించిన లిస్ట్ అనేది జూనియర్ అసిస్టెంట్ పోస్టుకు సంబంధించి వరంగల్ జిల్లాకు సంబంధించింది మాత్రమే. మీరు ఇక్కడ చూసుకోవచ్చు వేకెన్సీ లిస్ట్ అనేది మీకు పక్కగా ఇచ్చాను ఎటువంటి సందేహాలు లేకుండా. ఇటు వేకెన్సీ లిస్ట్ని చూసుకొని మీకు ఇక్కడ ఎందరిని పిలిచారనేది మీరు ఒక అవగాహన రావచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ ఉదాహరణకు చూద్దాం, ఎస్సీ జనరల్ తీసుకుందాం. ఎస్సీ జనరల్ చూసినట్లయితే 10 వేకెన్సీ ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం లోకల్ అండ్ నాన్ లోకల్ కలిపి. అయితే చూడండి, ఫస్ట్ స్పెల్లో 67 మందిని పిలిచాడు, సెకండ్ స్పెల్లో 24 మందిని, థర్డ్ స్పెల్లో 11 మందిని పిలిచాడు ఫ్రెండ్స్. అయితే ఇక్కడ మీరు ఒకటి గమనించాలా, ఈ 67 మందిని, ఈ 67 మెంబర్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఓపెన్లో కూడా ఉంటారు. ఈ విషయం అనేది మీరు గమనించాలా ఖచ్చితంగా. ఫ్రెండ్స్ అయితే ఈ వీడియోలో మీకు వివరించాలనుకున్నది ఇంతే. ఇది కేవలం వరంగల్ జిల్లా జూనియర్ అసిస్టెంట్ ఈ పోస్ట్కి సంబంధించి మాత్రమే. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లు అయితే కామెంట్ చేయండి. మిగతా జిల్లాలకు సంబంధించి కూడా నేను ఈ అనాలిసిస్ తయారు చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అయితే మీ అందరికీ ఒక గమనిక ఏంటంటే, ఈ కరోనా మహమ్మారి రోజురోజుకు చాలా విస్తరిస్తుంది. దీని పట్ల మనం జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. దీనికి సంబంధించి గవర్నమెంట్ ఇచ్చిన సూచనల్ని ఖచ్చితంగా మీరు అందరూ పాటించండి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మీరు జూనియర్ అసిస్టెంట్ కావాలన్నా, టైపిస్ట్ కావాలన్నా, స్టెనో కావాలన్నా, ఫస్ట్ మనం అందరం బతుకుండాలి. అదొకటి ఆలోచించండి, మనం అందరం ఆరోగ్యంగా ఉండాలి. కాబట్టి మనం అందరం కలిసి ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొందాము. ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఇచ్చే సూచనల్ని ఖచ్చితంగా పాటించండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.